విద్యార్థిని థియేటర్ యజమాని ఏదో అంటే ఆ పేరుతో మేము విద్యార్థి ఉద్యమం జరిపి నేను ఒక రకంగా ప్రజా జీవనంలోకి రావడానికి అదే ప్రధాన కారణం. అప్పటి నుంచి అప్పుడప్పుడు ఆయన సినిమాలు చూస్తున్నాను. ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు సినిమా చరిత్రాత్మకమైన సినిమా, అద్భుతమైన ఆయన నటన ఎల్లప్పుడూ గుర్తుంటుంది. మన దేశభక్తుల్లో మన తెలుగు వాడేంటే కదూరు సీతారామరాజు సినిమాని తెరకెక్కించి అద్భుతంగా నటించి జనాన్ని అందరినీ ఆ రోజు గుర్తించారు. ఆ తర్వాత ఇంకా అనేక సినిమాల్లో కూడా ఆయన నటించేవాడు. స్నేహశీరి, మంచివాడు, మానవతావాది అలాంటి వ్యక్తి మరి మరణం చాలా విచారకరం. వారికి, వారి కుటుంబ సభ్యులు మహేష్ బాబు అలాగే కుమార్తెలు అందరికీ కూడా నేను సానుభూతి తెలియజేస్తున్నాను. కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి. సో భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని, సద్గతులు ప్రాప్తించాలని చెప్పి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.